హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతికా టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్ ఇవాళ మన అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి ఇప్పుడే డెలివరీ అయిపోయింది సో అన్బాక్సింగ్ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు నా థంబ్నెయిల్లో చూసుంటారు కదా అమెజాన్ బేసిక్స్ మన ట్రైపాడ్ స్టాండ్ చాలా లైట్ వెయిట్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఆ ట్రైపాడ్ స్టాండ్ ఎలా ఉంది అనేసి ఒకవేళ మీకు కావాలంటే కనుక నేను ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాము ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేసి ట్రైపాడ్ స్టాండ్ ఎలా ఉంది అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది అమెజాన్ బేసిక్స్ వాళ్ళదండి చాలా స్టాండర్డ్ మోడల్ వేరేది ఆల్రెడీ అమెజాన్లో తీసుకున్నాను కానీ దానికి అంత స్టాండర్డ్నెస్ లేదని చెప్పేసి నేను అది కూడా ఉంచుకొని అది చిన్న చిన్న షార్ట్స్ కోసం ఉంచుకున్నాను నెక్స్ట్ ఇదైతే స్టాండర్డ్గా ఉంది అని చెప్పేసి మళ్ళీ ఇదైతే ఆర్డర్ చేశానండి ఇది కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్ మన ట్రైపాడ్ స్టాండ్ అయితే దానికి అమెజాన్ బేసిక్స్ బ్యాగ్ కూడా ఒకటి ఇచ్చారనమాట ఈజీగా క్యారీ చేసుకోవడానికి చూసారు కదా మనం అయితే ఓపెన్ చేసాము కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంటుందండి చూస్తే కనుక ఇది 360 degrees లైట్ వెయిట్ అల్యూమినియం ట్రైపాడ్ స్టాండ్ అండి 3 legs ఉంటాయి దీనికి అడ్జస్టబుల్ ఏ హైట్కి కావాలంటే ఆ హైట్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో చూసారా 3 legs వచ్చేసి అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకు వచ్చేసి ఫోన్ అండ్ కెమెరా కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అది కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు అదైతే మనకు ఒక సైడ్కి ఒక స్క్రూ లాంటిది ఇచ్చాడు అదేంటి అంటే మనకు ఈజీగా మూవబుల్ అన్నమాట అంటే ఆ హెడ్ పార్ట్ అనేది ఈజీగా రొటేట్ చేసుకోవడానికి అండ్ కింద ఇంకా కొంచెం హైట్ లెవెల్స్ తీసుకోవాలి అనుకుంటే అది కూడా మనకు అవైలబుల్ ఉందన్నమాట దీంట్లో ఈ నేను చెప్పాను కదా 360 degrees రొటేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది అన్నమాట ఇది ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ లెవెల్ అంటే చాలామందికి ఐడియా ఉండదు అది ఏంటి అంటే ట్రైపాడ్ స్టాండ్ సెంటర్లో ఉందా అంటే మనం ఫిక్స్ చేసే పొజిషన్ లేకపోతే బెండ్ అయి ఉందా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకు హెడ్ పార్ట్ అనేది రొటేట్ కూడా చేసుకోవచ్చు అండి అంటే స్ట్రైట్ పొజిషన్లో లేకపోతే కింద అంటే డౌన్వర్డ్ పొజిషన్లో మనం కెమెరా ఫిక్స్ చేసుకొని కూడా మనం వీడియోస్ కానీ ఫోటోషూట్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు కమ్మింగ్ అప్ వీడియోస్లో నేను ఖచ్చితంగా ఫొటోస్ కానీ ఎలా తీస్తున్నాను ఏంటి అని అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను నేను ఖచ్చితంగా చూసారు కదా ఈజీ మూవబుల్ అండి ఆ స్క్రూని జస్ట్ రొటేట్ చేసామనుకోండి అప్ డౌన్ అండ్ సైడ్ బై సైడ్ కూడా 360 degrees మనకు రొటేట్ అయితే అవుతుంది ఈ సైడ్ ఉన్న స్క్రూ కొంచెం లూజ్ చేసి ఇట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్న స్క్రూ కనుక లూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది పైన స్క్రూ ఒకటి ఇచ్చారు కదా దానికి మనం ఫోన్ది హోల్డర్ ఉంటుంది కదండి అది ఫిక్స్ చేసుకొని మనం ఫోన్ అయితే పెట్టుకోవాలి ఇట్ సైడ్ కూడా మనకు ఒక స్క్రూ ఇచ్చాడు అదైతే టిక్టాక్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ హోల్డర్ కూడా చాలా ఎక్సలెంట్గా ప్లాస్టిక్దండి చాలా బాగుంది ఈజీ గోయింగ్ అండి చాలా ఈజీగా మనం అనేది ఇది క్యారీ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ అల్యూమినియం స్టాండ్ ఇది అయితే బెస్ట్ వన్ నేను ప్రిఫర్ చేసేది ఎవరైనా ప్రిఫర్ చేయాల్సింది ఇలాంటి ట్రైపాడ్ స్టాండ్ ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఫోన్ కూడా పెట్టి చూపిస్తాను నేను ఎలా ఉంటుంది అనేసి సో చూసారు కదా ఫోన్ అయితే హోల్డర్కి పెట్టేశాం మనం ఎలా అయినా వీడియోస్ అనేది ఫోటో అనేది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అంటే ఫార్ డిస్టెన్స్ లేకపోతే కొంచెం డిస్టెన్స్లో ఉన్న పిక్చర్స్ కానీ ఏవైనా మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇది 360 degrees రొటేటబుల్ కాబట్టి మనం ఈజీగా రొటేట్ చేసుకొని మనం బెండ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా దీనికి అంత మంచి కంపాటబిలిటీ ఉంది సో నా ప్రయారిటీ వచ్చేసి ఖచ్చితంగా మీరైతే ఇదైతే ప్రిఫర్ చేయాలి సో ఇదన్నమాట మన అన్బాక్సింగ్ వీడియో ఇవాళ ఖచ్చితంగా మీరైతే ఒకవేళ ఇది పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కిందన్న డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీరైతే అది పర్చేస్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇదైతే చాలా రీజనబుల్ కాస్ట్ నెక్స్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్